విజయనగరం జిల్లా కంటకపల్లిలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం రైలు ప్రమాదం జరిగినటువంటి ప్రమాద ఘటనా స్థలం వద్ద ప్రస్తుతం నేను ఉన్నాను. విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు, బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కినటువంటి విజువల్స్ ని ఆర్టీవీ స్క్రీన్ పై మీరు ఒకసారిగా చూస్తే గనక సినిమాల్లోనో లేకపోతే ఎక్కడైనా గ్రాఫిక్స్ చూపించే క్రమంలో ఇలాంటి ఘటనలు మనకి కనపడుతుంటాయి. కానీ రైలు ప్రమాదం జరిగిన తర్వాత బోగీలు ఇలా చల్లా చెదురుగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ ని మీరు గమనించవచ్చు. ఇప్పటికే ఈ ప్రమాద ఘటనలో 5 చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. మరికొంతమంది మృత్యువాత పడి ఉంటారని అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే లోకల్ పోలీసులతో పాటు విపత్తు నిర్వహణ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు అలాగే పోలీసులతో పాటు మిగతా సహాయక బృందాలన్నీ కూడా తీవ్రంగా శ్రమించి లోపల చిక్కుకున్న వారందరినీ కూడా బయటకు తీసే క్రమంలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ విజువల్స్ లో అందరూ కూడా సరి చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు లోకల్ పోలీసులంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితిని ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొద్దిసేపు క్రితం ఇక్కడ చేరుకుని గ్యాస్ కట్టర్స్ తో ఆ బోగీలను కట్ చేసి లోపల ఉన్నటువంటి మృతదేహాలను కావచ్చు, ఎవరైనా క్షతగాత్రులు చిక్కుకొని ఉంటే వారిని కూడా రక్షించి బయటకు తీసే పనిలో ఉన్నారని చెప్పాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా, అక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ గ్యాస్ కట్టర్స్ ని ఉపయోగించి ఈ కట్టర్ ను ఉపయోగించి బోగీలను కట్ చేసి పూర్తి స్థాయిలో ఆ బోగీల్లో చిక్కుకున్నటువంటి క్షతగాత్రులను బయట తీసే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా కొద్దిసేపటి నుంచి కూడా ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మృతదేహాలను అలాగే క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చిన తర్వాత వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే చిక్కుకుని ప్రాణాలతో ఉన్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి మహారాజా ఆసుపత్రి కావచ్చు అలాగే మిగతా ఆసుపత్రులకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే సుమారు 40 పైగా అంబులెన్స్లను అధికారులు సిద్ధం చేసుకుని పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఈ సహాయక చర్యల్ని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీతో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులంతా కూడా ఇప్పుడు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు, ఈ బోగీలన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. 2 ఢీకొని గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ అలాగే పలాస ఎక్స్ప్రెస్ లో ఈ పలాస ఎక్స్ప్రెస్ ను ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్టుగా ఇప్పటికే అధికారులు ధృవీకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా లక్ష్మి ఇక్కడే ఉండి ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బోగీలన్నీ కూడా కటింగ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కట్ చేసి లోపల ఎవరైనా ఉన్నారా లేదా అన్న కోణంలో కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని చూడచ్చు. ఒక్కసారిగా బోగీలన్నీ కూడా కుప్పకూలి ఇలా అయిపోయినటువంటి పరిస్థితిని ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడచ్చు. పోలీసులు ఇక్కడే ఉండి ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్క్రీన్ మీద చూడొచ్చు పోలీసులంతా కూడా ఇక్కడే ఉండి ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని తగ్గట్టుగా సహాయక చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ సహాయక చర్యలను పర్యవేక్షించారు. పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు తాలూకా వివరాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ 5 చనిపోయినట్టుగా అలాగే కొంతమంది గాయపడినట్టుగా వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు ధృవీకరించారు. అలాగే బొత్స సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మన విజువల్స్ లో చూడొచ్చు, పోలీసులు కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆ బోగీలు పడిపోయి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి కూడా అత్యంత కష్టమైన పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే సహాయక చర్యలకు కూడా ఈ ప్రదేశం అనేది తీవ్ర ఆటంకం కలిగించేదిగా ఉంది. చిమ్మ చీకటిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగించాలంటే పోలీసులకు కూడా కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాంతంలో ప్రమాదం జరగడం
దురదృష్టకరమైన ఘటనగా భావించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత క్షతగాత్రుల్ని అందులో నుంచి బయటికి తీసుకొచ్చి వారిని ఆసుపత్రికి తరలించడం అంటే అత్యంత కష్టమైన పనిగా భావించాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు, ఆ లోపల బోగిల్లో ఇంకా ఎవరైనా చిక్కుని ఉన్నారా, లేకపోతే ఆ బోగిలను ఎలా కట్ చేయాలి, దాన్ని ఎలా డెమాలిష్ చేయాలనే ఇప్పటికే ఒక సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళికతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉన్నతాధికారులు అంతా కూడా ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 100కు పైగా పోలీసులు కావచ్చు, అలాగే విపత్తు నిర్వహణ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఆయా సంస్థలకు సంబంధించినటువంటి వారియర్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఒరిస్సా బాలాసూర్లో జరిగినటువంటి రైలు ప్రమాద ఘటన మరొక ముందే మరో దురదృష్టకరమైనటువంటి ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే రైల్వే వ్యవస్థ కూడా ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే తరచూ ప్రమాదాలు జరగడం, అమాయకులైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారిపోయిందని చెప్పాలి. బాలాసూర్ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో వరుస రైలు ప్రమాద ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. అవన్నీ మరొక ముందే మరో ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనలో కూడా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక సహాయక చర్యలు చీకటిలో కూడా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పూర్తి స్థాయిలో కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బోగీలు కట్ చేస్తున్న నేపథ్యంలో కనుక బోగీలు కింద పడే అవకాశం ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఎవరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటన జరిగిన వెంటనే స్థానికుల సహాయంతో చాలా మంది క్షతగాత్రులను ఇక్కడ ఉన్నటువంటి మహారాజా ఆసుపత్రి కావచ్చు, అలాగే స్థానికంగా ఉండేటువంటి ఆసుపత్రులన్నిటికీ కూడా తరలించారు. అలాగే 40 అంబులెన్స్లు వెంటనే మొబిలైజ్ చేయడం జరిగింది. ఈ రైళ్లు ఎవరైతే ప్రయాణిస్తున్నారో, ప్రయాణికులు ఎవరైతే సురక్షితంగా క్షేమంగా ఉన్నారో వారందరినీ వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులను కూడా ప్రభుత్వం యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి కంటకపల్లి ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, ఆర్టీవీ, కంటకపల్లి, ఘటన జరిగిన ప్రాంతం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.